ఏలూరు జిల్లా పోలవరం తెలుగింటి ఆడపడుచులకు, అన్నదాతలకు, యువతకు, బీసీలకు మహానాడు వేదికగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఇచ్చిన వరాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గొబ్బ రాంబాబు అన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పోలవరం మండలం ఎల్లండిపేట గ్రామంలో గొబ్బ రాంబాబు ఇళ్ల సత్యనారాయణ అధ్యక్షతన పార్టీ అభిమానులు, మహిళలు, గ్రామ ప్రజలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, మహిళలు మాట్లాడారు. రాక్షస పాలన పోవాలి, చంద్రన్న పాలన రావాలి అని కోరుకుంటున్నామని అన్నారు. రామరాజ్యం రావాలన్నా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ కేతన ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇళ్ల సత్యనారాయణ, పోలవరం నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గొబ్బ రాంబాబు, మాజీ ఎంపీటీసీ ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ దాసరి భారతి, పోలవరం తెలుగు యువత ఉపాధ్యక్షుడు దాసరి కిరణ్, చెక్కాల వెంకటేష్, ఇళ్ల వెంకటలక్ష్మి, ఆసుపోయిన నాగలక్ష్మి, జక్కు సుబ్బలక్ష్మి, ఇళ్ల కొబ్బాడమ్మ, మట్ట వెంకయ్యమ్మ, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్లండిపేట గ్రామం, నేను వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిని. ఈ రోజున మహానాడులో ఏదైతే ప్రవేశపెట్టారో చంద్రబాబు నాయుడు గారు, ఆ పథకాల ద్వారా మహిళలు ఆకర్షితులయ్యారు. ప్రతి ఒక్క పథకం కూడా ఆడవారికి చాలా ఉపయోగపడే పథకాలు. ఆ పథకాల విషయంలో మనం ఈ రోజున చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. కాబట్టి ఈ రోజున ఈ సైకోరెడ్డి గవర్నమెంట్ లో ప్రతి ఒక్కడు కూడా ఇబ్బంది పడ్డావుడే తప్ప ఇబ్బంది పడనోడంటూ ఎవడో లేడు. కూలి పని కానించి, ఇసుక కానించి, శాండ్ మాఫియా మొత్తం ఆల్మోస్ట్ అన్ని రకాలుగా ప్రతి ఒక్కడో ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బందులు చూసి ఈ రోజున ఇంకొక 4 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది. వీటికి గట్టిగా గుణపాఠం చెప్తారు మహిళలు అందరూ, కార్యకర్తలు అందరూ కూడా ఈ సైకోరెడ్డికి కరెక్ట్గా గుణపాఠం చెప్తారు. వీళ్ళు మంత్రులు మాట్లాడే భాష అసలు వర్ణనాతీతం. వాళ్ళ బూతులకి ప్రత్యేకంగా వాళ్ళు ప్రాక్టీస్ తీసుకుని బూతులు మాడినట్టు కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో తొందరలోనే వీళ్ళందరికీ గుణపాఠం నేర్పుతారు ప్రజలు. కాబట్టి రాబోయేది రామరాజ్యం, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్లాలి. ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచి మనకి రాబోయే రోజుల్లో. అలాగే రైతులకి చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయని మహిళా మండలం అందరూ వచ్చి, మహిళలంతా వచ్చి పాలాభిషేకం చంద్రబాబు నాయుడికి చేశారండి. అలాగా ఈ రాక్షస పరిపాలన అంతమయ్యేలాగా అందరూ పోరాడతామని ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారండి. అందరూ పోరాడేదాకా కూడా ఊడు పారదోలే వారు కూడా కష్టపడతానని మాకు అర్థం చేసి మేము అందరూ కూడా. ఏలూరు జిల్లా అండి, నా పేరు జోక్సప్లక్ష్మణి. మరి చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా మేలు చేశారండి. మరి ముందుసారి అయితే మరి మహిళలందరికీ మరి బాగా అందరికీ కూడా డబ్బులు, రుణమాఫీ డబ్బులు కోసం ఉంది కింద అందరికీ వేశారండి. మరి ఆయన అయితే కులభేదం లేకుండా అందరికీ సమానంగా వేశారండి. మరి ప్రభుత్వం అయితే అసలు ఎవరికి సమానంగా వేయలేదండి. ఇప్పుడు బాకీలు అయిపోయిన వాళ్ళకి అయితే ఎవరికి వేయలేదండి, ఉన్నవాళ్ళకే వేస్తారండి. మరి మన చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకున్నానే మన చంద్రబాబు నాయుడు పెట్టండి. నేను ఎక్సెప్ట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు, ఆరు ఈ పథకాలు మాకు ఎంతో బాగా నచ్చినాయండి. అందుకని మా గ్రామం అంతా అందరూ వచ్చి ఆయనకి పాలాభిషేకం చేసామండి. జై తెలుగు దేశం, తెలుగు దేశం. నమస్కారం అండి. ఎల్లండిపేట గ్రామం, ఇది పోలవరం మండలం, ఏలూరు జిల్లా. పథకాలు మాకు వినియోగించారు, అందులో మేమందరం కూడా పాల్గొన్నాము. మాకు ఇలాగే మంచి జరగాలని, తెలుగుదేశం పార్టీ మాకు రావాలని ముందుగానే పాలాభిషేకం చేయడానికి మేము వచ్చాము. పూర్తయింది, మంచిగా జరిగింది. అందరూ కూడా రావాలని, చంద్రబాబు నాయకత్వం వర్గెళ్ళాలని కోరుచున్నాను.